నమస్కారం, శ్రీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధానిలో ఉధృతమవుతున్న రైతుల ఆందోళనలు, పలు రాజకీయ పార్టీల సంఘీభావం. అమరావతి తరలిపోకుండా రైతులకు అండగా ఉంటామని నేతల హామీ. రెండు వేల పంతొమ్మిదిలో 6% తగ్గిన నేరాలు. ఏపీలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటన. మూడు రాజధానుల ఏర్పాటుపై హైపవర్ కమిటీని నియమించిన జగన్ సర్కార్. 10 మంది మంత్రులతో కలిపి 16 మందితో కమిటీ ఏర్పాటు. అమరావతి తరలింపుపై ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుందని మేధావుల ఆరోపణ. రాజధాని రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీసు అధికారులకు నేతల వినతి. పర్యాటక శాఖ అధికారులతో డిప్యూటీ స్పీకర్ కోనర్ రఘుపతి సమీక్ష. త్వరలో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని ఆదేశం. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా తుళ్లూరులో రైతులు చేపట్టిన ఆందోళన పన్నెండవ రోజుకు చేరింది. ఈ మేరకు దీక్షలకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధాని తరలిపోకుండా భారతీయ జనతా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ నాయకులు సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ మేరకు మూడు రాజధానుల ప్రకటన నిరసిస్తూ తుళ్లూరు రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీతో సహా మరికొన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి అవగాహన లేకుండా మూడు రాజధానుల ప్రకటన చేశారని ఈ సందర్భంగా సుజన ఆరోపించారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంత సమస్య కాదని, 13 జిల్లాలకు చెందిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిని తరలించకుండా ఉండేలా రైతులకు బీజేపీ పూర్తిగా అండగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. మాతృభూమిని వదులుకోవడానికి సిద్ధపడి మీరందరూ కూడా సాక్రిఫైస్ చేసి భూమిని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు టెంపరీగా నష్టం అని మీరు అమరావతి 29 గ్రామాలకు నష్టం అని, లేకపోతే కృష్ణా గోదావరి అనేది కృష్ణా గుంటూరు జిల్లాల గురించి మాట్లాడుతున్నారు కదా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఒక్కొక్క సందర్భాల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాటులోనే ఇది జరిగి ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. అయితే ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా తన మన కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా నడిపించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడగలదు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య 6% తగ్గిందని వెల్లడించారు. కేవలం 2 జిల్లాలకే మావోయిస్టు కార్యకలాపాలు పరిమితం అయ్యాయన్న ఆయన, గుట్కా, బెల్షాపులు, ఇసుక, జోధం తదితర అంశాలపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు. పోలీసు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసుకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది 6% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వార్షిక క్రైమ్ రిపోర్టును మీడియాకు తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు గ్రామాల్లో పోలీస్ వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల వీక్లీ ఆఫ్ను అమలు చేస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ వివరించారు. అంటే పోలీస్ ప్రవర్తన, పోలీస్ ఫంక్షనింగ్లో, పోలీస్ ఎంగేజ్మెంట్లో ఒక ప్రవర్తన తీసుకురావడము, ఒక మార్పులు తీసుకురావడము, దే హ్యాస్ బీన్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా సోషల్ వాయిసెస్, సమాజంలో వాట్ ఆర్ ద యాక్టివిటీస్, వాట్ ఆర్ ద కార్యక్రమాలన విచ్ కాజెస్ టెన్షన్, విచ్ కాజెస్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ సోషల్ వాయిసెస్ లైక్ గ్యాంబ్లింగ్. రాష్ట రాజధాని, రాష్ట్రాభివృద్దిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల పరిశీలనకు రాష్ట ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. 10 మంది మంత్రులు సహా మొత్తం 16 మంది సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సుచరిత, మోపుదేవి, గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, సీఎం సలహాదారు అజయ్ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సీసీఏఎల్ఏ సెక్రటరీ ఈ కమిటీలో ఉన్నారు. సీఎస్ నీలం సాహ్ని కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. 3 వారాల్లో ఈ కమిటీ తమ నివేదికను ఇవ్వనుంది. రాజధాని అమరావతి తరలింపుకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు కేవలం దుష్ప్రచారాలు మాత్రమేనని ఆంధ్ర మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ ఆరోపించారు.
అరండల్పేట వైన్ డీలర్స్ మండపంలో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. రాజధాని అమరావతిని నిర్మించడానికి 100,000 కోట్లు కావాలంటూ సీఎం మంత్రులు అవాస్తవాలు పలుకుతున్నారన్నారు. రాజధానిని తరలిస్తే రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు. రాజధానిపై కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ ప్రజలు ప్రభుత్వ దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టాలని శ్రీనివాస్ కోరారు. అమరావతి అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. 2000 సంవత్సరాల నాటి చారిత్రాత్మక ప్రాశస్త్యత గల ప్రాంతంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పూర్తి ఏదైతే ఉందో ఒక విదుకుడు అనే దళితుడు ఒక చర్మకారుడు ఒక మాదిర అతను నాగోపాధ్యాయుని కొడుకు వేసిన పూర్ణ కుంభాన్ని మన నెత్తి మీద శిరోధార్యంగా రాజచిహ్నంగా ఇంతకాలం 60 సంవత్సరాలు మనం పెట్టుకుని 60 సంవత్సరాల పైన పెట్టుకుని మనం తీసుకెళ్తారు. గొప్ప చారిత్రాత్మక వారసత్వ సంపద నుంచి ఇక్కడ ఉత్మించిన ప్రాంతం ఇది. ఇంతటి గొప్ప చారిత్రాత్మక వారసత్వం కూర్చోవడం మనం ఇది వాస్తవం. గణితం కాదు ఉన్నత స్థాయి నుంచి 50 సంవత్సరాలు మనం రాజచిహ్నం అది దాన్ని తీసేయడానికి 4 సంవత్సరాలు ప్రయత్నిస్తే కొంతమంది సలహాదారులు ముఖ్యమంత్రి గారు ఆఖరికి వెళ్ళి కోర్టుకి నానా గొడవ చేసి దాన్ని కాపాడుతాం ఒంటరి పోరాటం చేశాను. సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. త్వరలోనే నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన చర్యలపై జిల్లా అధికారులతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సమీక్షించారు. సూర్యలంకలో అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వివరించారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కోన రఘుపతి వెల్లడించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ ఈరోజు మళ్ళా మరొకసారి బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని మరొక ఒక మంచి ఈవెంట్ తీసుకొచ్చి మరింత పాపులర్ అయ్యేటట్టుగా ఈ సూర్యలంక ప్రాంతం రాబోయే రోజుల్లో టూరిజం మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతం చేయడానికి మరొక కృషి చేయబోతున్నాం. 3 రాజధానుల్లో ప్రకటనలు నిర్వహిస్తూ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ మందడంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాము రాజధానికి భూములు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి 100,000 కోట్లు అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చి 3 రాజధానుల ఏర్పాటును విరమించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. వైజాగ్ అంటారు, ఇంకోసారి అంటారు, ఇంకోసారి అంటారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించడం తప్పితే ఎంతకంటే ఇంకా వేరే ఉద్దేశం ఏమి లేదు. వైజాగ్ లో రోడ్లు బాగా ఏమనండి, ఎందుకంటే వైజాగ్ లో ఉన్న వాళ్ళు కూడా రోడ్లకి కూర్చోవాలి కదా. ఈ పాలన చూసి, ఈ పాలన అంటే ఇంతే ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము ఎప్పుడన్నా ధర్నాలు చేసామా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మరి రాజధాని ఇక్కడే ఉండాలంటే ధర్నాలు ఎందుకు చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల పాటు కనీసం ఒక్క శంకుస్థాపన కానీ ఒక్క ప్రారంభ వస్తాం కానీ ఎక్కడ ఏం చేయలేదు. 7 నెలల పాటు కూడా అదిగో జాతం కాలయాపం చేశారు. ఈ కాలయాపం చేయడం కాకుండా మొన్న 13వ తారీఖు అసలు నీకు రాజధాని గురించి తరలించాలని చెప్పి ప్రకటన చేశారు. తెలంగాణలో ఇచ్చేసామండి, మేము పేసి పెట్టకుండా పోస్టులో మేమే ఇచ్చాము అందరమే కావాలని. ఇవాళ మా అన్ని చెరువులు కాలువలు అయిపోయినాయి, కాలువ తీసేశారు. మా చేనంతా చెరువులోనే ఉందండి, నీళ్ళు వచ్చేసినాయి, నీళ్లు ఉన్నాయి. తారు అంతా ఇనుము కంకరీ ఏమి కుప్పలు మట్టి కుప్పలు ఏమి ఆగమాగం. రాజధాని రైతులను అరెస్ట్ చేసిన తీరును నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలను ఈరుకార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులను అరెస్ట్ చేసిన తీరును నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల ఉద్యమంపై నియంతృత్వ ధోరణి అవలంబిస్తుందని అన్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి రైతులను అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రాభివృద్దిని ప్రక్కన పెట్టి అలజడులే ప్రధాన లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఎందుకంటే రైతుల్లో అన్ని కులాలు ఉన్నారు, ఒక సామాజిక వర్గం అనే పాయింట్ కూడా లేదు. ఇక్కడ రైతుల్ని అరెస్టు చేసినటువంటి తీరు ఆక్షేపణీయం. ఇక్కడి నుంచైనా మీకు ఎవరైనా పేర్లుంటే మీకు నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళు వచ్చి సరెండర్ అవుతారని చెప్పాం. ఇమీడియట్ కోర్టుకు కూడా పెట్టమని మాట్లాడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు,
దీన్ని మీరు జస్టిఫికేషన్ చేయాలనేటువంటిది కూడా ఐజీ గారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. తప్పకుండా చేస్తామని వారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారిని ఫోన్ చేసినప్పుడు ఫోన్ అన్న తీయమని చెప్పాం. ఎందుకంటే ఈ జిల్లాను రక్షించే ఎస్పీ గారు, ప్రజలను రక్షించాల్సిన శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎస్పీ గారు, ఆయన సామాన్య మానవుడు ఫోన్ కూడా అందుబాటులో లేనటువంటి ఎస్పీ గారు. ఎస్పీ గారు స్పందించండి, ప్రజల యొక్క ఆర్తనాదాలను వినమని చెప్పి ఐజీ గారికి విన్నపం చేసుకున్నాం. ఇప్పుడు అర్ధరాత్రుల్లో తెల్లవారుజాముల మీద గ్రామాల మీద దాడి చేసి ఇళ్లలోకి గోడల దూకి వెళ్ళి వాళ్ళు ఏదో క్రిమినల్స్ లాగో లేకపోతే గోండాల్లాగో దోపిడీ దొంగల్లాగో తీసుకుపోయి అరెస్టులు చేయాల్సిన ఇన్సిడెంట్ ఇక్కడేమీ లేవు. ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్న వాళ్ళని భయపెట్టాలి, ముందు భయపడిపోవాలి, టెర్రరైజ్ చేయాలి, వీళ్ళు బారిపోవాలి, ఉద్యమం సప్రెస్ చేయాలి అనేది ఆశలా కనపడతా ఉంది. కానీ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా తీవ్ర రూపం సంతరించుకుంటుందని చెప్పి నేను ఒక విధంగా హెచ్చరిస్తున్నా. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెన్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ తలా తోకాలని నివేదిక ఇచ్చిందని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే అభివృద్ది కుంటు పడుతుందని అన్నారు. రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని సమస్యకు పులిస్టాప్ పడే వరకు ప్రజలు ఆందోళన కొనసాగించాలని ఎంపీ సుజనా చౌదరి పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణంకు లక్ష కోట్లు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు, కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్తే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర అంత నిధులు ఉన్నాయా అని ప్రశ్నించారు. విజయవాడలో సుజన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల ప్రస్తావన అర్థం కావడం లేదన్న ఆయన, రాజధాని అంటే ఒక కారు అమ్మేసి మరో కారు కొనడం కాదన్నారు. రాజధాని సమస్య పరిష్కారం కోసం 13 జిల్లాల ప్రజలు స్పందించాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సూచించారు. అది కాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని రైతులకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని లేకుండా ఎగ్జెంప్షన్ ఇమ్మనిమని అడిగితే అది కూడా కేంద్ర బడ్జెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది. కోడి ముందే కూసినట్లుగా అసెంబ్లీలో ఇలా పెట్టవచ్చు అని చెప్పి ఒక కమిటీలు వేసి అక్కడ ఉన్న ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా గందరగోళ పరిస్థితుల్లో పడేశారు. రాజధాని అంటే ఒక కారు తీసేసి ఇంకో కారు కొనుక్కోవటం కాదు కదా. ఇప్పుడు ఆయన బెంగళూరులో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, ఇక్కడ విజయవాడలో ఒక ప్యాలెస్ కట్టుకోవడం అంత తేలిక కాదు రాజధాని నగరం అంటే. ఎందుకంటే ప్రజలతో కూడుకున్నది, ప్రజల మీద ఆధారపడి ఉన్నది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిమని సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులను తెల్లవారుజామున అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హిమని సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను రౌడీలుగా చిత్రీకరించి వారిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. గుమ్మడి సురేష్ కొన్న భూములు నావి అని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమేనన్నారు. నిరూపించకపోతే కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మానవహారం పెట్టారు. 24 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు వైఫల్యం చెందింది. కనీసం వైజాగ్లో మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రోజున ప్రజా తిరుగుబాటు అన్ని వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి. 6 నెలల్లో ఇన్ని కష్టాలు సవిచూశారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఒకసారి చూద్దామంటే ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది. కనుకనే ఏదైతే అక్రమంగా ఏకుంజామును అరెస్ట్ చేశారో రైతుల్ని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదివారం అని తెలుసు,
వైసీపీ ప్రభుత్వం వేసే కమిటీలకు గౌరవం లేకుండా పోయిందని జనసేన నాయకులు జియావుర్ రెహమాన్ అన్నారు. రాజధాని గురించి ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాజధానిని తరలించవద్దు అంటూ 12 రోజుల నుండి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే ప్రకటిస్తామని చెప్పి ఆ ప్రకటన వాయిదా వేసుకొని కమిటీలు మీద కమిటీలు ఒక 3-4 రకాల కమిటీలు వేసి ఆ తర్వాత చెప్తానని మళ్ళీ దాటవేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇలాంటి ఎన్ని దొంగ ఎత్తులు వేసినప్పటికీ అమరావతినే రాజధానిగా కొనసాగించకపోతే వైసీపీ పార్టీని 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఛేదరించుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, మిర్చియార్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, కస్కుర్తి హనుమంతరావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, రావుల అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇది ఏదో ఒక 29,000 మంది రైతుల యొక్క ఘోష కాదు, 5 కోట్ల ఆంధ్రుల యొక్క బాధ ఆవేదన ఘోష అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు. ఈనాడు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి అధికార వికేంద్రీకరణ చేస్తూ ఈనాడు ఎక్కడ అభివృద్ధి చెందిందో ఈ 13 జిల్లాల్లో ఏ విశాఖపట్నం అయితే అన్నీ ఉండి అభివృద్ధి చెందిందో వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, సీఎం గుట్టినట్టుగా కూడా లేదు. నిన్న సీఎం గారు వైజాగ్ వెళ్ళారు, వైజాగ్లో ఏమీ మాట్లాడలేనటువంటి సీఎం గారు వైజాగ్కి ఎట్లా వైజాగ్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఈ యొక్క పరిపాలన వైజాగ్ నుంచి ఎలా సాగిస్తారని చెప్పి కూడా మేము ఆయన అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం రాజధానిని ముక్కలు చేసేటువంటి పరిస్థితి ఏ యొక్క ఈ రాష్ట్రంలో ఉంటే ఏ యొక్క. లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఆవరణలో ఏకాదశి లక్ష హనుమాన్ చాలీసా ఏకాసన పారాయణం భక్తి పారవస్యంతో సాగింది. జూపిటర్ ప్రసాదరావు, లక్ష్మీనారాయణ తదితరుల ఆధ్వర్యాన వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య లక్ష హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. 5,000 మంది భక్తులు 108 పర్యాయాలు ఏకాసన పారాయణం గావించారు. మొత్తం 5,00,000 పారాయణంతో హనుమాన్ ను స్మరించారు, తరించారు. శ్రీకాళీహస్తీశ్వర స్వామి ఊరేగింపు కోలాటంతో కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ పుణ్య ఫలాన్ని ప్రసాదరావు లక్ష్మీనారాయణ వివరించారు. మనకు ఏదైతే చాకబుద్ధి ఉంటుందో ఆ చాకబుద్ధి పెరగటానికి నిదర్శనంగా మనలో మనము కొత్త సంవత్సరంలో ఆ విధంగా వెళ్తున్నామనేటువంటి దృష్టితోటి గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరము చివర వచ్చేటువంటి ఆదివారం నాడు చేస్తాము. మనం కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సాధారణంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలతోటి తర్వాత ఆలోచనలు దానితోటిపాటు ఆనందాలు తోటిపాటు మనం వెళ్తున్నాం కాబట్టి అలాంటి సమయంలో ఒక పవిత్ర మూర్తిని ఒక ధర్మమూర్తిని మనము నిదర్శనంగా ఆదర్శంగా తీసుకొని చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో భాగంగా జనవరి 8న దేశవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలో సాగే సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజలు జయప్రదం చేయాలని వామపక్షాలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అలాగే జనవరి 4న నగరంలో జరిగే సమ్మె సన్నాహక సదస్సును కార్మిక ఉద్యోగ వర్గాలన్నీ జయప్రదం చేయాలని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నేతాజీ శివయ్య తదితరులు పిలుపునిచ్చారు. జనవరి 2 నుండి 6 వరకు సార్వత్రిక సమ్మె జయప్రదం కోరుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తపేట మల్లయలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అజయ్ కుమార్, నేతాజీ మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రజా ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె సాగుతుందని పేర్కొన్నారు. జనవరి 4వ తేదీన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని, 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ప్రజాసంఘాల కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరుబాటం చేపట్టారు. నగరంలోని మున్సిపల్ బంగ్లా వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ పాలన నాటి బ్రిటిష్ పాలన తలపిస్తుందని మాజీ శాసనసభ్యులు మస్తాన్వలి విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ప్రధానమంత్రి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని అన్నారు. కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ప్రియాంక గాంధీ గారు కేవలం ముగ్గురు వ్యక్తులతో కారులో ఆ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూరి అనేటటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే పోలీసు వాళ్ళు నియంతృత్వ దూరంలో కారును ఆఫ్ చేసి ఆమెని కదలనీయనటువంటి పరిస్థితి. నేను వెళ్ళి పరామర్శిస్తానని చెప్పి నడుచుకుంటూ వెళ్తే పోలీసులు దాడి చేసి ఆవిడ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసినటువంటి పరిస్థితి. కొంత ముందు వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ముందుకు పోనీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు అయిన ప్రియాంక గాంధీ గారు పలకరించడానికి వెళ్తుంటే నిన్న లక్నౌలో ఆమెను అరెస్ట్ చేయటం, ఆమెను పోలీసులు అటగించి మ్యాన్ హ్యాండిలింగ్ చేయటం సిగ్గు చేయటం చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మోడీ యోగి దేశానికి క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కన్నా విద్యాసంస్థల వార్షికోత్సవ సభ ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన రుచ రూపకాలు సభికులను ఆకట్టుకున్నాయి. కన్నా విద్యా సంస్థల్లో మెరుగైన విద్యను అందించడం అభినందనీయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. కన్నా విద్యా సంస్థల వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు. తమ సంస్థలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహమిస్తామని కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. టైం తీసుకొని పిల్లలందరినీ కూడా అద్భుతంగా ప్రిపేర్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల్ని ప్రపంచానికి తెలియపరిచి ఆ పిల్లల్ని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. పిల్లలు దేశభక్తికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఈరోజు స్త్రీకి వస్తున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన కార్యక్రమాలు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రగిరి యశ్రత్నం, బాలభారతి వ్యవస్థాపకులు ఎర్రం సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మన సంస్కృతిని గుర్తుంచుకునే విధంగా వారు చేసే ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా ఈ దశలో పోవాలని కోరుకున్నాను. మరి పేదవారికి అందుబాటులో ఉండే సరసమైన ఫీజులు తీసుకుంటూ మరి సమాజానికి అవసరమైన విద్యని అందించే కన్నా మాస్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్కూల్లో చదివే విద్యార్థులకు కానీ ఈ స్కూల్లో చేర్చడానికి తల్లిదండ్రులు ముందుకు రావడానికి కానీ నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మరి ఇదే విధమైన విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు జనవరి 26 వరకు కొనసాగనున్నాయి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు అనేక పోటీలు నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించేలా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం దేశభక్తి మరియు జానపద బృంద గీతాల పోటీలు, కళాకృతుల తయారీ పోటీలు నిర్వహించారు. చిన్నారులు కళాకృతుల తయారీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు బృందావన్ గార్డెన్స్లో సంస్కార భారతి నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో భాగవతం నుంచి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపరు, అలానే జానపద నృత్యాలు, కళాకృతులు, సీనియర్స్కి జూనియర్స్కి రెండు విభాగాలు చొప్పున, సీనియర్స్లో రెండు విభాగాలు ఉన్నాయి, జూనియర్స్లో రెండు విభాగాలు ఉన్నాయి. కళాకృతుల్లో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాల్లో ఈరోజు పిల్లలు వచ్చినటువంటి పిల్లలు. ముచ్చారెడ్డి నగర్ 5వ లైన్లోని క్రైస్ట్ చర్చ్ అనాథాశ్రమంలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ జరిగింది. క్రైస్ట్ చర్చ్ ఆర్ఫన్ సెంటర్ మినిస్ట్రీ డైరెక్టర్ స్టీఫెన్ సుందర్ ఆధ్వర్యాన జరిగిన ఈ ఉచిత దుస్తులు పంపిణీ కార్యక్రమానికి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లీగల్ ఆఫీసర్ సుధాకర్ హాజరయ్యారు. సేవా సంస్థలు అందిస్తున్న చేయితతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సుందర్ సుధాకర్ ఆకాంక్షించారు. మమ్మల్ని నడిచిన సంతోషకరంగా ఉన్నాయి. మరి సార్ కూడా డాక్టరేట్ గ్రహీత తీసుకుని ఉన్నారు.
మరి బాసాల కార్యక్రమాలు హాస్టల్ గత పాత షోస్ ద్వారా మేము సునామీకి అనేక మంది గత సునామీకి వెళ్ళిపోయి మేము సునామీ ఇచ్చిన ప్రాంతాలకి పోలీస్ స్టేషన్తో పాటు అక్కడ వెళ్ళి మేము స్వయంగా మేమే కావాల్సినటువంటి బట్టలు బియ్యము కావాల్సిన సరుకులన్నీ కూడా పంచడం జరిగింది. మరి మాతో ఉన్నటువంటి పాత షోట్లు మాకు చాలా సహకరిస్తున్నారు సేవా కార్యక్రమంలో. అలాగే మేము ఉత్తరంలో కూడా మంచి విద్యతో పాటు సేవా దృక్పథం కలిగి కొనసాగించాలని సేవారత్న అవార్డు గ్రహీత స్టీఫెన్ సుందర్ ను సుధాకర్ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఫేస్ యూనివర్సిటీ ఆఫ్ జర్మనీ నుండి డాక్టరేట్ పొందిన సుధాకర్ ను స్టీఫెన్ సుందర్ సత్కరించారు. అనాథ పిల్లలకి విద్య, ఉచిత వసతి, భోజనం కల్పిస్తూ ఉన్నారు. అది 15 సంవత్సరాలుగా డైరెక్టర్ అయినటువంటి స్టీఫెన్ సుందర్ గారి నాయకత్వంలో నడపడుతూ ఉంది. ఆ 15 సంవత్సరాల కృషిని గుర్తించి స్ఫూర్తి ఆర్ట్స్ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు, ఇప్పుడు మన తెలుగు అకాడమీ చైర్పర్సన్ అయిన లక్ష్మీ పార్వతి గారి చేతుల మీదుగా ఆయనకి సేవారత్న పురస్కారం చంద్రయ్య. కృష్ణానగర్లోని పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పెన్షనర్లకు వైద్య సేవలు అందించారు. శిబిరాన్ని పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కొందనాత్రిలో ప్రారంభించారు. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయంలో ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాలను పెన్షనర్లంతా సద్వినియోగం చేసుకోవాలని సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎస్ఏజే హుస్సేన్ కోరారు. ఆదివారం కృష్ణనగర్ పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘ అధ్యకులు నారాయణ, ఉపాధ్యకులు ప్రసాద్, అడ్వైజర్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీధర్, డాక్టర్ షకీల, డాక్టర్ శివయ్య, అమరేశ్వరరావు పాల్గొన్నారు. జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోపెడిక్, ఇతర వైద్య సేవలను ఫంక్షనల్కు అందించారు. వివిధ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ సందర్బంగా హుస్సేన్తో పాటు డాక్టర్ శ్రీధర్, శేఖర్ మాట్లాడారు. ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేను శ్రీరామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్కి మెడికల్ డైరెక్టర్గా ఉంటున్నాను. ఈపీఎఫ్ పెన్షనర్స్కి క్యాష్లెస్ సౌకర్యం మా దగ్గర మోకాలు మార్పిడి చికిత్సలు ఉచితంగా చేయబడుతుంది మా దగ్గర. దయచేసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. పోటా శివయ్య గారని ఆర్థోపెడిక్ సర్జన్ గారు ప్లస్ ఫ్యామిలీ కేర్ హాస్పిటల్ అనూర్ హుసేన్ గారు, షకీల గారు వచ్చారు. క్యాన్సర్ నుంచి కూడా వచ్చారు, ఫిజియోథెరపిస్ట్లు వచ్చారు. ఇది బ్రహ్మాండమైన కమిషనర్ గారి సహకారంతో ఇది చాలా ఘనంగా నడుపుకుంటున్నాము. నా ఫ్యామిలీ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఉచితమైన మందులు అన్నీ శాంపిల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మరియు ఈ డయాబెటిక్ మోహన్ డయాబెటిక్స్ డాక్టర్ మోహన్ డయాబెటిక్స్ చెన్నై వారు వచ్చి ఈ రక్త పరిశీలన చేసి వాళ్ళు కూడా శాంపిల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అందరి సౌజన్యంతో ఇది చాలా ఘనంగా జరుగుతుందని నేను తెలియపరుస్తున్నాను. నగరాలు నవీన విద్యా సంస్థల్లో తొలి 10th క్లాస్ 1994-95 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యా సంస్థలో ఉత్సాహభరితంగా సాగింది. నవీన విద్యా సంస్థల అధినేతలు ఏరువ చిన్నపరెడ్డి, చిన్నమ్మ, నవీన్ రెడ్డి ఈ పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని, గురువులను పూలమాలలతో 94-95 బ్యాచ్ విద్యార్థులు సత్కరించారు. నవీన ఆవరణలో పచ్చని చెట్లను నాటారు. తమ ఉన్నతికి కారణమైన నవీన విద్యా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తమను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. ఈ స్కూల్లో జరిగిన అభివృద్ధి, ఈ స్కూల్ నుండి వెళ్ళిన పిల్లలు బయట ఎలా సెటిల్ అయ్యారు అనే విషయాలు అవన్నీ ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు బాలకృష్ణకి, మా క్లాస్మేట్స్, టీచర్లు, నవీన విద్యానికేతన్ స్కూల్. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్కూల్లోకి ఇలా అడుగుపెట్టి ఇలా అందరితో మా ఫ్రెండ్స్ అందరితోటి, మా టీచర్స్ తోటి ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఒకటి గర్వంగా చెప్పాలి, మేము ఒకప్పుడు చదువుకున్నప్పుడు 25 సంవత్సరాల క్రితం అప్పట్లో మాకు విలువ తెలియదు. ఫౌండేషన్ మేము చదువుకున్న సబ్జెక్ట్ కానీ చాలా బాగుంది, అందుకే ఇప్పటికీ కూడాను మేము మా లైఫ్లో బాగా ముందుకు రాణించగలుగుతున్నాము అని నేను చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. 1980లో స్థాపితమైన తమ నవీన విద్యా సంస్థలు విద్యార్థుల విద్యా ప్రగతికి పాటు పడుతున్నాయని చిన్నపరెడ్డి అన్నారు. పాఠశాలలో పూర్వ విడుదల సమావేశాన్ని పరమించడం జరిగింది. అదే సందర్భంగా జనవరి 12వ తేదీన పాఠశాలలో చదివిన పిల్లలందరితోటి ఒక పూర్వ విడుదల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దాని గురించి మరింత ప్రచారం చేసి ఎక్కువ మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యేటట్టుగా చేయాలని మా యొక్క కోరిక. ఈ సందర్భంగా ఈ యొక్క చిరు సత్కారం అందజేసినటువంటి మా
పూర్వ విద్యార్థులందరికీ కూడా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎముకలు, కీళ్లు, మోకాల లోపల సమస్యలు, వైద్య జాగ్రత్తలపై అరండాలపేట అవగాహన సంస్థలో అవగాహన కార్యక్రమం జరిగింది. అవగాహన సంస్థ అధ్యకులు కొండా శివరామరెడ్డి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ హాజరయ్యారు. వృద్దులతో పాటు ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం సాగించాలని సూచించారు. అలాగే తేలికగా జీర్ణమయ్యే పౌష్టికాహారాన్ని, పండ్లను తీసుకోవాలన్నారు. కాల్షియం, డి విటమిన్ లోపం లేకుండా వైద్యుల సలహాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండి కీళ్లు, ఎముకలు, మోకాలి సమస్యలకు దూరంగా ఉండవచ్చని డాక్టర్ రమణ ఎస్ఎస్పీ శివరామరెడ్డి సూచించారు. అది చేస్తున్నందుకు మీ అందరికి కూడా నా శుభాభినందనలు. ఎంత మంచిగా వేల తరబడి మీడియాలో వచ్చిన కూడా చాలా మంది మారిపోయి ఉంటారు. మీరు చేస్తున్న ఎంతో అవగాహనకి మనకి తెలుగు దగ్గర నుంచి అన్నిటి మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుంది సొసైటీని, వాటి అన్నింటినీ కూడా మీరు అడ్రస్ చేస్తే ఇక్కడ ఎంత మంచి అవగాహన కలిగిస్తుంది. దాంట్లో నాకు ఇవాడ చిన్న ఈ చిన్న ప్లేస్ కలిగించి నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికి మళ్ళీ ఒకసారి పుట్టిన మధ్యలో మళ్ళీ పొద్దుకుని మళ్ళీ దాని గురించి చెప్పకుండా, సో మనము 40-45 ఏళ్ళప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కనుక అబ్బాయి నువ్వు బీపీ కంట్రోల్ చేసుకో, షుగర్ కంట్రోల్ చేసుకో, లావు తగ్గిపో, రోజు కాసేపు నడువు, మానసిక స్ట్రెస్ తగ్గించుకొని, జీవన శైలి మార్చుకో, ఈ పిచ్చి పిచ్చి వచ్చి చేయకు, నువ్వు ఆయన ఫ్రెష్గా కూరగాయలు ఆకుకూరలు తిను, లేట్గా నువ్వు ఇప్పుడు కొంతమంది నేను కూడా దాదాపు ఒకసారి 11-11:30 తింటాం. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.